4000 కోట్ల విలువైనటువంటి భూములు బీసీ వర్గాలకు అట్టడుగు వర్గాల వాళ్ళకు అక్కడ హాస్టల్ భవనం హాస్టల్ కట్టుకోవడానికి కమిటీ హాల్ కట్టుకోవడానికి అవసరం అనుకుంటే చిన్న చిన్న పెళ్లి కూడా చేసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గొప్ప మనసుతో ఇలా అలాట్మెంట్ చేసినందుకు వెంటనే రెండు నెలల్లో పనులు కూడా ప్రారంభించాలని చెప్పి ఇలా బాధ్యత అప్పని చెప్పి ఇలా ప్రారంభించినందుకు మరి వారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ కులాలను రాజకీయంగా ఉపయోగించుకుని అధికారంలో రావడానికి గాని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఈ జాతులను అభివృద్ధి చేయాలని చెప్పి ఎవరు కూడా ఆలోచన చేయలేదు అవసరం అనుకుంటే ప్రతి కులాన్ని చీల్చిండ్రు ఈ బీసీల ఐక్యత కానియకుండా రకరకాలుగా విభజించిండ్రు కానీ ఈ కులాలు ఈ వృత్తులు మనిషి నాగరికత నేర్పినటువంటి ఈ జాతులను ఎట్లా ఐక్యం చేయాలని చెప్పి ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఇంకా రోజులలో ఊర్లలో ఊరికి బస్సు రానియకుండా పేపర్ లేకుండా స్కూల్ పాఠశాల లేకుండా కొంతమంది చేసేది ఎందుకంటే వీళ్ళకి తెలివి వచ్చినట్లయితే నాలెడ్జ్ వచ్చినట్లయితే హక్కులు అడుగుతారు వీళ్ళు అజ్ఞానంగానే ఉండాలని చెప్పి ఆలోచన చేసేది అదే తరహాలో 70 సంవత్సరాల్లో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రతి పార్టీలు కూడా ఈ రోజు వరకు కూడా అదే విధంగా చూస్తున్నాయి ఇవి కులాలు కావరా బిడ్డ వృత్తులు వృత్తిపరంగా విడిపోయిందని ఏనాడు చెప్పలేదు మహాత్మా జ్యోతిబా ఫూలే ఇవి కులాలు కావు వృత్తుల పరంగా విడిపోయినరు ఒకే వర్గం ఇది ఒకే జాతి ఐక్యతతో ఉండాలంటే ఒకవేళ నిజంగా ఈ జాతి ఐక్యత అయితే రాజకీయ పునాదులు కదిలిపోతావేమో మన అధికారంలో ఉంటామో ఉండమో తిరగబడతారేమో చేయకపోతే అని చెప్పి భయంతో కనీసం హాస్టల్ లేకుండా కనీస సౌకర్యాలు లేకుండా గురుకులాలు లేకుండా ఇలాంటి రాజకీయం కూడా ఆర్థికంగా కూడా ఎదగనీయకుండా కుట్రలు కుతంత్రాలతో ఇదొచ్చి చేశారు 80 కోట్ల ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒక మంత్రిత్వ శాఖ లేదు దేశవ్యాప్తంగా ఈ వర్గాలు చదువుకోవడానికి ఒక అవకాశం లేదు ఒక రిజర్వేషన్ లేదు చట్టసభలలో ఈ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కూడా రాజకీయంగా వీళ్ళకు అధికారం ఇవ్వాలని చెప్పి ఈ మా ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినా కూడా అక్కడ ఏం లేదు బీసీ జనగణన చేయాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసినా కూడా అక్కడ ఊసే లేదు ఈ వర్గాలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన ఎవరు ఆలోచన చేయట్లేదు ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ ఎవరి చేత అధికారంలో వస్తున్నామో వాళ్ళని విస్మరిస్తే ఏ రోజైనా ఆ ప్రజలు ఖచ్చితంగా ఐక్యమై గుణపాఠం చెప్తారన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇవాళ ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎన్నో రిజర్వేషన్ రాజకీయ పరంగా కూడా మార్కెట్ యార్డులో రిజర్వేషన్ అదేవిధంగా చట్టసభల్లో మండలిలో వారికి అవకాశం ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ చూడని కులాలు ఉన్నాయి పార్లమెంట్ చూడని కులాలు ఉన్నాయి ప్రవేశం వదిలిపెట్టండి కనీసం ముఖం కూడా జాతులు ఇలా ఉన్నాయి కొన్ని కులాలు చెప్తే సర్పంచ్ కూడా కాలేదు సార్ మేము ఇప్పటి వరకు కొన్ని కులాల్లో డిగ్రీ కూడా ఎవరు చదవలేదు సార్ మా కులాల్లో అని చెప్తే కన్నీళ్ళు వస్తున్నాయి మాకు మరి అలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు రాజకీయంగా సామాజికంగా ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే ఏ దేశం అయితే అందరికీ సమానత్వం వస్తుందో అప్పుడు ఆ రాష్ట్రం దేశం మంచిగా ఉంటుంది ఎక్కడ అసమానత్వంగా చూసి కుట్టలు కుతంత్రాలు చేసి అణచివేయడానికి ప్రయత్నం చేస్తారో ఏదో రోజు తిరగబడి భర్తం పడతారని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిండు అందుకే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మహాత్మా జ్యోతిబాపుల ఆశయాలకు అనుగుణంగా చదువులు చదువుకోవాలి చదువుతూనే ఈ వర్గాలు బాగుపడతాయని చెప్పి ఈరోజు 1000 గురుకులాలు ఇచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది ఈ కులాలన్నీ కూడా హైదరాబాద్కు వస్తే వాళ్ళు కూడా మంచి కోచింగ్ సెంటర్లో వాళ్ళు కూడా మంచిగా చదువుకోవడానికి ఓ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికో ఓ పెళ్లి చేసుకోవడానికో నగర రాజధానిలో కూడా 100 కోట్ల విలువైన భూములు వాళ్ళ ఆధీనంలో ఉండాలని చెప్పి ఇవాళ నిధులు కూడా కేటాయించడం అది గొప్ప చరిత్రాత్మకమైనటువంటి ఆలోచన ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో అత్యధిక జనాభా గల ఈ వర్గాలకు అందరితో సమానంగా వీళ్ళతో పాటు అగ్రవర్గాలు అయినటువంటి నిరుపేదలకు కూడా అవకాశం కల్పిస్తూ ఎక్కువ శాతం ఈ బీసీ అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళకు ఆర్థికంగా రాజకీయం ఎదగడానికి కూడా కృషి చేస్తామని చెప్పి ఇలా ఒక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా మేము ముగ్గురం కూడా ఈ వర్గాల గురించి ఈ జాతుల గురించి వాళ్ళ అభ్యున్నతి గురించి అన్ని రంగాల్లో వాళ్ళ ఎదుగుదల గురించి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా చేస్తాం ఈ భవనాలను కూడా దేశానికి ఆదర్శంగా నిలిచేటట్లు ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది అనేక వ్యవస్థలకు
రూపకల్పన చేసినటువంటిది ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఖచ్చితంగా ఈ భవనాలు కూడా భవిష్యత్తులో ఒక డాలర్జీ సెంటర్ గా ఒక స్టడీ సెంటర్ గా అన్ని రంగాల్లో ఒక యూనిట్ గా సెంటర్ గా ఉండడానికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం గంగలకమల గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా త్వరతంగా మేము ఇద్దరం కూడా వెంటండి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రజానికానికి గర్వపేటట్లు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీ ద్వారా వారికి